హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధాకర్ని. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం అనంతపురం జిల్లా పెద్దపుప్పూరు మండలంలోని అశ్వత్థ నారాయణ స్వామి దేవాలయంకి వచ్చినాము ఫ్రెండ్స్. ఇది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం ఫ్రెండ్స్. స్వామివారి వెనుక భాగాన పెన్నా నది ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. ఈ నదిని పినాకిని నది అని కూడా పిలుస్తారు. ఈ నది ఉత్తరం దక్షిణం ప్రవహిస్తుందండి. వచ్చిన భక్తులు ఈ నదిలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు చాలాసార్లు ఈ దేవాలయానికి వచ్చినాను ఫ్రెండ్స్, కానీ ఇంతగా నీరుని ఎప్పుడూ చూడలేదు. నీటి ప్రవాహం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఆలయ స్థల పురాణం తెలుసుకున్నట్లయితే సింగరభట్టు మహాముని కోరిక మేరకు అశ్వత్థ నారాయణ స్వామి ఈ క్షేత్రంలో వెలిసినాడు ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, స్వామివారిని దర్శించుకుందాం. ఈ క్షేత్రం అనంతపురం పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోను, తాడిపత్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఫ్రెండ్స్.1857 సంవత్సరంలో తురుస్కుల దండయాత్రల వల్ల
శ్రీ సింగరభట్టు మహాముని ప్రతిష్ఠ చేసిన నారాయణ స్వామి విగ్రహం ధ్వంసం అవ్వడం వల్ల తిరిగి రెండవ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినారండి. శ్రీ సింగరభట్టు మహాముని ఘోర తపస్సు చేసి నారాయణుని ప్రసన్నం చేసుకున్న వృక్షరాజ స్థలాన్ని మనం చూస్తున్నామండి. పామిడి వంశస్థుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు మరియు దినదినాభివృద్ధి చెందుతోంది ఫ్రెండ్స్. స్వామివారి వెనుక భాగాన ఆంజనేయ స్వామి వారు విలిసినారు అండి. ఇక్కడికి వచ్చిన భక్తులు 5, 9, 18 ప్రదక్షిణాలు చేసి వారి వారి మొక్కుబడులను చెల్లించుకుంటారు ఫ్రెండ్స్. మంగళహారతి ఇస్తున్నారు ఫ్రెండ్స్. స్వామివారిని దర్శించుకోండి. స్వామివారి దర్శనం అనంతరం మనం శివాలయ దర్శనం చేసుకుందామండి. ఇక్కడ మహాదేవుని శ్రీ భీమలింగేశ్వర స్వామిగా కొలుస్తారండి. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ ఆలయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ధర్మరాజు ఆదేశాల మేరకు భీముడు ప్రతిష్ఠించిన లింగం అండి. ఇక్కడ వచ్చిన భక్తులకు నిత్యాన్నదానం ప్రతిరోజు నిర్వహిస్తారండి. శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసాలలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తారండి. అదే కాకుండా చాలామంది భక్తులు ఎక్కువగా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటుంటారు. రండి ఫ్రెండ్స్, స్వామివారిని దర్శించుకుందాం.
వచ్చిన భక్తులు తమ తలనీలాలను ఇక్కడ ఇస్తారండి. ఇక్కడ వివాహాది శుభకార్యాలు జరుగుతాయండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.